అది యాజ్ యూజువల్ మామూలుగా మూడు కన్నా ఈసారి మేనిఫెస్టేషన్ చెప్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టింగ్ చాలా మంది వస్తున్నారండి. ఎస్పెషల్ యూత్ సండే కాబట్టి చాలా మంది వస్తున్నారు ఈ రోజు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తుతో వచ్చే అవకాశం ఉందని సమాచారం. సో అలా కాదండి, ఈయన మాస్ లీడరు. సో గ్రౌండ్ లెవెల్లో నుంచి చాలా ఉంది డెప్త్ వీళ్ళకి. సో ఎక్కడ నోట్లో విన్నా వీళ్ళ పేరే ముందొస్తుంది. సెకండ్ ఆప్షన్ నీకు చెప్తున్నారు, ఫస్ట్ ఆప్షన్ వీళ్ళే కాబట్టి ప్రయారిటీ వీళ్ళదే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల ఓడిపోతాడు? అలా ఏం లేదండి, ఎక్స్పెక్టింగ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. లాస్ట్ టైం 151, ఈసారి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా పైపెచ్చు. సో ఈ రోజు మేనిఫెస్టేషన్ డిసైడ్ చేస్తుంది ఆ 175 ఎందుకు వస్తుంది అనేది అంతే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన తాడేపల్లిలో అన్నాడు కదా, జగన్ ఎంత చూస్తాను, జగన్ ఇంటికి పంపిస్తాను, బాయ్ బాయ్. లేదండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అపోనెంట్స్ అంటే అట్లే మాట్లాడతారు, అపోనెంట్స్ అన్నాక అలాగే మాట్లాడతారు. బట్ అందరికీ తెలుసు ఆయన ఎట్లా ఈ 5 ఇయర్స్ గా కోవిడ్ టైంలో ఎలా సపోర్ట్ చేశారు, దాని తర్వాత ఇప్పుడు ఎలా ప్రతిదీ మనకు జరుగుతుందని అందరికి తెలుస్తుంది కాబట్టి. సో ఎస్పెషల్లీ చదువుకున్న యువత బాగా అర్థం చేసుకుంటున్నారు. లేదండి, ఆవిడకి ఎజెండా లేదనేది నా ఒపీనియన్ కంప్లీట్ గా. ఎందుకంటే ఆవిడ ప్రీవియస్ గా తెలంగాణలో ఉండి అక్కడ స్ట్రాంగ్ గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం అక్కడ ఏమైనా తను చేయగలుగుతుంది సర్వీస్ అనేసి. మళ్ళీ అక్కడ సేమ్ పవన్ కళ్యాణ్ వీళ్ళలాగా ప్రజారాజ్యం పార్టీ అమ్మినట్టు ఇది కూడా కాంగ్రెస్ లో విలీనం చేసి హ్యాపీగా ఆవిడ ప్యాకేజ్ తీసుకొని ఇంకొక ప్యాకేజ్ స్టార్ అయ్యారేమో. మరి మేబీ అతను ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్యాకేజ్ స్టార్ అని. ఇప్పుడు షర్మిల గారు కూడా ప్యాకేజ్ స్టార్ అయిపోయారు. 175కి వై నాట్ 175 ఖచ్చితంగా రావాలి, అన్ని చోట్ల రావాలి, ఖచ్చితంగా రావాలండి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది మనం ఎప్పుడు ఆపకూడదు. సో ఈ 3 ఇయర్స్ లో డెవలప్మెంట్ అనేది మనం బ్యారేజ్ చేయలేము. సో నెక్స్ట్ 5 ఇయర్స్ కనుక తెలిస్తే మనకు ఐడియా వస్తుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా చేస్తాము, అంతకు మించి చేస్తాము అక్కడ. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ అండి, ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి ఉన్నారో మనకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంది, ఎటువంటి డెవలప్మెంట్స్ లేదు మనకు తెలుసు. సో దాన్ని బేరేజ్ చేసుకుని వస్తుంది అన్నమాట ఒపీనియన్. ఎండలో మీరు ఎందుకు వచ్చారు? అసలు ఎండలో కాదండి, యాక్చువల్లీ నేను మా అత్తమ్మ కోసం వచ్చాను తిరుపతి నుంచి. ఆవిడ చాలా పెద్ద ఫ్యాన్, వైఎస్ఆర్ వాళ్ళకి ఫ్యాన్ ఆవిడ. సో అందువల్ల ఆమె నిన్నటి నుంచి ట్రై చేసి ఈ రోజు ఆటోమేటిక్ వచ్చేసాం. అభిమానంతో మమ్మల్ని ఇంత బాగా ఇచ్చే అభివృద్ధిలో చేసుకోవాల్సి భర్తలే ఈ రోజుల్లో 10 రూపాయలు ఏముంటే ఎక్కడున్నాయి అంటారు. అట్లాంటిది ఆయన చేయూత అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నారు కదా ఆసరా ఇవన్నీ అందుకని చెప్పి.